नमस्कार मन राष्ट्र अंत नायक एवर लेर अट्ठावे मरी नंदमूरी तारक रामाराव गारी गुरिंची ना दर आय आंध्र राष्ट्र एम चेसा चला హై స్టాండర్డ్గా చేశారు. సినిమాల్లో యుగపురుషుల్ని ఆయన వేషాలు వేసినప్పుడు త్రేతాయుగంలో రాముడు ఎట్లా ఉంటాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఎట్లా ఉంటాడు అంటే మనం ఎవరు చూడలేదు. కలియుగంలో ఎవరు చూడలేదు కాబట్టి ఆయన మనందరికీ ఈ యుగపురుషులు ఎట్లా ఉంటారు అని చూపించారు. కలియుగంలో అట్లా యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకా ముందు కూడా ఉంటారని నేను అనుకోవట్లా. ఆయనకు ఆయనే సాటి. తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టారు అని చూశారు. ఆంధ్రాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 4 ఏళ్లలో 4 చీఫ్ మినిస్టర్లు మార్చారు, 100 మంది మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా చూసి ఏంటిది మనకి ఆత్మగౌరవం లేదా, ఈ ఢిల్లీ నుంచి ఈ సీల్డ్ కవర్లు పంపించడం ఏంటి, చీఫ్ మినిస్టర్ మార్చడం ఏంటి అని చెప్పేసి ఆయన కోపం వచ్చి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 9 నెలలకే 199 సీట్లు గెలిచి చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఆ రథం మీద రోజుకి 21 గంటలు పనిచేసేవాళ్ళు ఉంటారు. రోజుకి 21 గంటలు ఆయన నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. ఈ ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్తే అక్కడ ఊరు ఉండేది, అక్కడ జనం ఉండేవాళ్ళు. సో 21 అవర్స్ పర్ డే ఆయన వర్క్ చేసి అట్లా కష్టపడి చీఫ్ మినిస్టర్ అయ్యారు. 1984 డిసెంబర్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే సో 82లో పార్టీ పెట్టారు. 83 మార్చిలో ఎలక్షన్లు 199 సీట్స్ గెలిచారు. 84 డిసెంబర్ పార్లమెంట్ ఎలక్షన్కి దాట్ వాజ్ తెలుగుదేశం వాజ్ ద బిగ్గెస్ట్ అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్, నాట్ ఈవెన్ బీజేపీ. తెలుగుదేశం వాజ్ ద బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీ 78లో 2. సో ఇప్పుడు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అనిపిస్తుంది వీళ్ళంతా ఊరికే కాఫీ కొడుతున్నారు కానీ ఎవరో ఏమి కొత్తగా చేసింది ఏమి లేదనిపిస్తుంది అన్నమాట. ఆయనే క్రాంతి పథకం అని, లేకపోతే గిరిజనుల డెవలప్మెంట్ కమిషన్ అని, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ అని, లేకపోతే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి బట్టలు కూడా తీసుకోవడానికి డబ్బులు ఇవ్వటం కానీ, ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు కట్టాలని మొదలుపెట్టింది ఆయనే. ఆయన సంవత్సరానికి 15 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి. ఇట్లా అనేక 2 రూపాయల కిలో బియ్యం, అనేక సంక్షేమ పథకాలు ఇట్లా చేసి తర్వాత అంతా ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కాఫీ కొట్టమే అన్నీ ఆయన ఐడియాసే. తర్వాత కాంగ్రెస్కి అపోజిషన్గా ఈ చాలా పార్టీలని అన్నిటినీ కలిపి ఈయన ఎన్డీఏ కన్వీనర్గా ఎలక్ట్ అయ్యారు. మన దురదృష్టం ఏంటంటే ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా చూడలేకపోయాం. అది కూడా చూసుంటే ఇంకా బాగుండేది. ఆయన చాలా గొప్ప మనిషి. నేను ఆయన గొప్పతనం నాకు ఆయన బతికున్నగా నాకు అంత బాగా తెలవాల. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు నేను పెద్దండి. ఆయన ఏంటంటే అందరూ చెప్పేవాళ్ళు ఎలాగానే ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాలా అని అనేవాళ్ళు. అదే అది నవ్వాలి కాదు, నేను ఎప్పుడు వెళ్ళా. కానీ తర్వాత ఆయన ఎంత గొప్పవాడో తెలిసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళేవాడు లేదు, కాళ్ళ మీద ఆయనకి నమస్కారం పెడితే తప్పేంటి అని ఇప్పుడు బాధ కొన్ని బాధగా ఉంటుంది.
అటువంటి గొప్పని మనం కలుసుకుని వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తే అది మన అదృష్టంగా భావించాలి. చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, అవన్నీ మీకు తెలిసినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.